वेलकम बैक टू अवर चैनल अनुगंग रेड्डी चैनल इवाड़ कालीफ्लवर नैन वंकाय करी चाहमान कालीफ्लवर पेको उल्लिपायी वंकाय रे टमाटोल अलगे चिलकड़ दुंपल मूड तस्कना मुझे आई वेट दाट मुझे मैं कालीफ्लवर वेपी बेपाली पचिवासन अंत हो कालीफ्लवर वेगी तिंटे चाल बहुत अभी ट्रई चसा चेसी उड़की वेगत अभी वेसेसा कालीफ्लवर् मुक्ल कालीफ्लवर् नैन वेड़ी वेसको साल वेसी अंदर पुर्गना बैठक शुभ्रम वेड़ी वैसे नील वर कटेको नैन आई वेपन बेगा पचिवासन पो चा मंद वेपक कलपे वंस्तार पचिवासन अच्छे अंक वेपक मन की टेस्ट बहुत अलागे कालीफ्लवर पचड़ी सारी पचड़ी को चूपा कालीफ्लवर पचड़ी चाल टेस्ट उदी अलगे कालीफ्लवर तो विड़गा वंकोचे वंकाय टमाटा वेसको दिंपल चिलकड़ दुंपल वेसको चाल टेस्ट उठा सारी इगर से चूँ नैन कालीफ्लवर तस्कना दाखिल मरी दिन आनियन तस्कना टमाटोल तस्कना वंकाय ऊड़ मत चिलकड़ दुंपल तस्कना वेगी इधर तक वैसा मुझे चूँ कौ आई यह आईते कुछ तीसें इपड़े लेते लास्ट मन इधी को इपड़े तीसें इंटर वेड़ वाल इंका दगरकई मुक्ल गिन्नको तरवा मुन आई लेते कुछ आईको आनियन वेसको फ्राई चुस्कमी कालीफ्लवर इलास अलगे शनपु वेक चाल बहुत दींप शनपु वन अवर मुझे आनपेटा शनपु इवीं वेसेट वेस्ता इधी चेन मुक्ल का कटेक चिलकड़ दुंपल अल टमाटाल मुक्ल कटेक मन के अंटे शनपु वैसा आनी बात वेस शनपु ना नेगरे चुनाव इग चाल टेस्ट उ పిల్లలు తింటారు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి ఇందులో చాలా బాగుంటుందండి కర్రీ మామూలు వంకాయ కూర కన్నా ఇది వంకాయ వేసి కాలీఫ్లవర్ టేస్ట్ అన్నది చాలా టేస్టీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చిన్న లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే వీడియో ఆయిల్లో తీసేసుకుంటున్నానండి ఆయిల్ మీకు ఎక్కువైతే కొంచెం తీసేసుకుని ఆనియన్స్ వేసుకోండి కొంచెం తీసేసుకోండి ఇప్పుడే ఆనియన్స్ వేసానండి కొంచెం టర్మరిక్ కూడా వేస్తాను అలాగే ఆనియన్స్ వేగాలంటే అందులో ఆ ఆనియన్స్ కొ టేస్టీగా ఉండాలంటే కొంచెం salt వేసుకోవాలన్నాను మీకు ముందు ఇదివరకు వీడియోలో చెప్పాను అలాగే salt కూడా కొంచెం వేస్తానండి లాస్ట్ లో మీరు salt అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో వేసింది గుర్తుపెట్టుకొని కొంచెం వేస్తానండి బాగా వేగిపోయాక మనం టమాటా ముక్కలు వేసుకుందాం ముందు టమాటా ముక్కలు మగ్గితేండి ఆ టేస్ట్ అంతా కూడా అన్నిటికీ పట్టాలి ఇది వేగిపోయింది మసాలా వేసుకుందాం అండి దీని తర్వాత ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసిందండి నేను మిక్సీ పట్టి పెట్టేసాను అది తీసి వేసానండి మీకు ఇందులో బాగా వేపితేండి ఆ టేస్ట్ అంతా కూడా ఉల్లిపాయ పడుతుంది ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం టమాటోలు కూడా కొంచెం పెద్దగానే కోసుకున్నండి అవి అంతా కూడా అందులో మనకి మెత్తగా అయిపోతాయండి ఇది దేశవాళి అండి టమాటోలు అందుకని పెద్ద ముక్కలే కోసుకున్నాను అదే మీకు హైబ్రిడ్ అయితే త్వరగా మనకి కొంచెం గట్టిగా ఉంటుందండి ముక్క వచ్చి అలాంటప్పుడు బాగా బుల్లి బుల్లి చేసుకుంటే బాగుంటుంది ఈ దేశవాడి ఏమాలను త్వరగానే మగ్గిపోతాయండి మగ్గటానికి కూడా ఒకసారి మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకుని తీద్దామండి మగ్గిపోయినాయండి టమాటోలు ఇప్పుడు శనగపప్పు వేసుకుంటే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఈ టమాటోలు మొత్తం ఆ శనగపప్పు బాగా ఆ టేస్ట్ అంతా దానికి పడుతుందండి ఇప్పుడే వేసుకోవాలి మనం ఉడకబెట్టన అవసరం లేదండి దీంట్లో వేసేసుకుంటే ఉడికిపోతుంది ఆల్రెడీ 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు
దీని బదులు మీరు శనగలు కూడా వేసుకోవచ్చు. కాబూలి శనగలు ఉంటాయి కదండి, కాకపోతే తక్కువ శనగలు వేసుకోండి. ఎందుకంటే శనగపప్పు శనగలు డామినేట్ చేసేస్తాయి కర్రీని. ఈ రెండు కూడా వేగిపోయండి. ఇప్పుడు బాగా ఒకసారి కలపెట్టేసుకొని మనం వంకాయ ముక్కలు అలాగే చిలకడ దుంప ముక్కలు ఉన్నాయి చూడండి, అవి వేసేసుకుందాం. వంకాయ ముక్కలు వేసి ఒకసారి వేపేసుకున్న తర్వాత చిలకడ దుంపలు కూడా వేసుకో. చిలకడ దుంపలు అయ్యి, ఇది చిన్న దుంపలండి, పెద్దగా వచ్చేవి ఇది వరకు, ఇప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి. అవే మూడు దుంపలు వేసాను నేను. చిలకడ దుంపలు ఇవి కలిపి వేసేసానండి. ఉప్పు కారం కూడా వేసేసుకుందామండి. ఉప్పు వచ్చి దీనికి కొంచెం చూసుకుని వేసుకోండి. కారం మాత్రం నాది స్పూన్ చిన్నది మాలని 3 స్పూన్స్ కన్నా కొంచెం ఎక్కువే పడిందండి. ఎందుకంటే ఎందుకో చిలకడ దుంప ఉంది కానీ తీపి మనకి కర్రీ రాకుండా ఉండటానికి కొంచెం కారము కొంచెం ఎక్కువే వేసుకుంటే బెటర్ అండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఆ తీపి రాకుండా. నేను సాల్ట్ అయితే ఇందాక వేసింది సరి చూసుకుని దీన్ని నేను సరిపడా సాల్ట్ వేసాను. అంతా కలిపేసుకుని శుభ్రంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేద్దామండి. ఆ తర్వాత మనం వేపుకున్న ఈ ఉన్నాయి కదండి కాలీఫ్లవర్, అవి వేసేసుకుని గుడ్లు వేసుకుని వాటర్ వేసేసుకుందాం. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు కొంచెం మగ్గాక మగ్గినాయండి, కొంచెం కలబెట్టుకుందాం ఒకసారి గరిటతో కలబెట్టుకుని ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు వేసేసుకుని అలాగే కాలీఫ్లవర్ కూడా వేసేసుకుని కలిపేసి అప్పుడు వాటర్ మనం ముక్కలు మునిగేలా వేసుకుంటే సరిపోద్దని ఇంత అంత వాటర్ నేను చెప్పను. నేను 1.5 గ్లాస్కి కొంచెం తక్కువ దగ్గర 2 గ్లాసెస్ అండి వేసాను వాటర్, ఎందుకంటే లోపల మనకి కర్రీకి సరిపడా తెయ్యాలి కాబట్టి నేను కొంచెం తక్కువ చిన్న గ్లాసులే 1.25 గ్లాసులు 2 వేసానండి. కొంచెం తక్కువ 1.5 గ్లాసు 2 1/2 గ్లాసు అవి వేసుకుని చిన్న మంట మీద మనం ఉడికించుకుంటే అండి, దానికైతే శనగపప్పు వేసి మన దగ్గరికి అయిపోతుందండి, కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని కర్రీ మనం ఉడకబెట్టేసుకొచ్చండి. అంతా కలబెట్టేసుకుని గుడ్లు నేను వేపనండి. వేపడానికి గుడ్లు వేపితే ఆ తొక్క వచ్చి క్యాన్సర్ కారణం అని చెప్పేసి చాలామంది అంటున్నారు, అందుకే నేను గుడ్లు మాత్రం వేపటం మానేశానండి. ఎప్పుడన్నా రేర్గా ఎప్పుడప్పుడు వేపుతాను తప్పితే నేను రెగ్యులర్గా అయితే వేపను. వేపడం అంత మంచిది కాదంటారు, ఆ తొక్క ఉంది చూడండి దాని మీద, దాన్ని మంచిది కాదట. మూత పెట్టేశానండి. తర్వాత 10 నిమిషాలు 1/2 గంట తర్వాత తీసిన దగ్గరికి అయిపోయింది. చూసారా ఆయిల్ ఎంత బాగా తేలిపోయిందో. ఒకసారి కలబెట్టేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని ఎమ్మిగా టేస్టీ వంకాయ అలాగే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అండి. ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను సాల్ట్ అడ్జస్ట్ చేసి చూశాను, చాలా టేస్టీగా ఉంది. మొత్తం బాగా ఉడికిపోయిందండి. అలాగే మనకి ఆ దుంప కూడా బాగా ఉడికిపోయిందండి, ఎలా అనగానే చితికిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.